ఇప్పుడైతే మరీ స్క్రిప్ట్స్ వింటున్నా, కొన్ని చెన్నైకి వెళ్ళాల్సినవి ఉన్నాయి. ఐ థింక్ యా తమిళ్ది అయితే ఒక సైన్ చేశాను, బట్ అది ప్రొడక్షన్ హౌస్ కొంచెం అనౌన్స్ చేసేంత వరకు వెయిట్ చేస్తాను. కదా అంతేనా, మీరే చెప్పాలి నాకు, కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి కూడా కొత్తగా ఉంది. అంటే ఒక్కొక్కసారి ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది, ఏంటి నిజంగా అయ్యిందా, ఎందుకంటే ఈ మూడిట్లో ఒక్కటి ఫ్లాప్ అయినా మరీ అంత కాన్సిక్యూటివ్గా 3 హిట్స్ పడడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ నేను రీసెంట్ టైమ్స్లో ఏ హీరోయిన్కి 1 వీక్ గ్యాప్లో 2 హిట్స్ పడడం చూడలేదు. సో దాట్ ఈస్ ఓవర్వెల్మింగ్. ఒక్కొక్కసారి ఎమోషనల్ అయిపోతున్నా, ఒక్కొక్కసారి మరీ స్టేబుల్ అవుతున్నా, కొంచెం చూసుకొని చూసుకొని అలా లైక్ యా బిహేవియర్. అంటే మొన్న ఒక యాంకర్ అడిగారు, మీరు చేసిన సినిమా అన్ని లేట్ అవుతుందా అంటే, నేనే ల్యాబ్లో కరోనా చేశానని చెప్పాను. సో తీసుకునే పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది. కొంతమంది నా సినిమాలే లేట్ అవుతాయి అనుకుంటున్నారు, మీరందరూ నా సినిమాలు హిట్ అవుతాయి అంటున్నారు. సో తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనిపిస్తుంది నాకు. అవంటే యూట్యూబ్ థంబ్నైల్స్ కోసం అడిగారు అనుకుంటా. ఓకే, నేను నవ్వేస్తా, నాకు చాలా కామెడీ అనిపిస్తుంది. ఇంత కాంప్లికేటెడ్ ఆ లైఫ్, అసలు దీన్ని నెగిటివ్గా తీసుకొని మరీ ఒక ఇది చేసి హట్ అనేవి అయితే చెప్తాను. తిమ్మరసు స్పీచ్లో చెప్పినట్టు కొంచెం అది అనిపించింది, లావయన్ అన్నది ఒక ఇష్యూ అయింది. ఇంత పెద్ద అంటే నేను ఒక యాక్టర్ లాగా కనిపించట్లేదు, ఓన్లీ నా బాడీనే కనిపిస్తుందా అని అనిపించింది. సో దాని గురించి అయితే ఓపెన్గా మాట్లాడేస్తా, నాకు పెద్ద ఫిల్టర్ ఉండదు. అదే అంటే మంచి గాసిప్స్ అయితే ఎంజాయ్ చేస్తాం. అంటే ఇప్పుడు పెద్ద హీరో చేస్తున్నా అంటే నేనే అసలు అందరికీ ఫార్వర్డ్ చేస్తుంటా. అదొక్కటి ఫిల్టర్, రియల్ లైఫ్లో చేస్తున్నా ఫిల్టర్. ట్రెండింగ్ ఆ పాస్పోర్ట్ ఫోటో చూస్తారా మీరు ఎలా ట్రెండ్ అయిందో? సో అది కూడా నవ్వుకున్నా నేను. ఐఎమ్ వెరీ ఫన్నీ లైక్ దట్. ఇప్పుడు ఏ మీటింగ్కి వెళ్ళినా ఫస్ట్ అది చూపిస్తున్నారు నాకు, ఇది మీరేనా అని. అది తమిళ్లో కన్నడలో కూడా దే ఆస్కింగ్ మీ, మీ పాస్పోర్ట్ ఫోటో చూసాము అని. ఓకే ఫైన్, ఇంకేం చేస్తాం. యాక్టర్సా? ఆల్ ఆఫ్ దెమ్. హూ వాంట్స్ టు వర్క్ విత్ యు? ఐ విల్ వర్క్ విత్ దెమ్.